పేజ్ రీల్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు మనం బలవంతంగా ఫేస్ రివీల్ అయితే చేద్దాం అనమాట. హే ఎంటీజీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు అయితే ఏంటి మ్యూజిక్ పక్కన ఉన్నాడు వీడియోలా అని అనుకుంటున్నారా? సో మ్యూజిక్ నైతే, సో మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా ఫేస్ రివీల్ ఫేస్ రివీల్ ఫేస్ రివీల్ అని చెప్పేసి, సో ఈ వీడియోలో ఎట్టి పరిస్థితుల్లో మ్యూజిక్ ఫేస్ రివీల్ చేసి తీరుతాం అనమాట, అంతే కదరా? సో కాకపోతే ఒక ట్విస్ట్ అనమాట, అదేంటంటే సో ఫేస్ రివీల్ అంటే అంత ఈజీగా కాదమ్మా అని అన్నాడు మ్యూజిక్ గడు. సో మేమిద్దరం అయితే ఒక ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం అనమాట మ్యూజిక్ గడు ఫేస్ రివీల్ చేయాలంటే. ఇన్ కేస్ ఆ ఛాలెంజ్ నేను కనుక గెలిస్తే సో డెఫినెట్ గా మ్యూజిక్ గడు ఫేస్ రివీల్ అయితే అయిపోద్ది, అలా గుర్తుపెట్టుకోండి ఓకే కదా? వీడికి ఒకడేలాగా ఇచ్చింది చూద్దాం కాదు, నువ్వు నువ్వు కరెక్ట్ గా చెప్పాలి. నువ్వు ఒకవేళ ఓడిపోతే మాత్రం ఛాలెంజ్ ఫేస్ రివీల్ చేయాలి. ఎక్కడ దొరికింది అంత గైస్? ఇది ఇప్పుడు సీరియస్ గా అడుగుతున్నా, చెప్పు నిజం చెప్పు చూద్దాం. గాయస్ చెప్తున్నా, ఒకవేళ వీడు ఓడిపోతే మాత్రం మాస్క్ పట్టుకుని లాగెత్తా, అదైతే పక్క గుర్తుపెట్టుకోండి నేనైతే. సో చూద్దాం పక్కనే ఉన్నావు, కొట్టేస్తే చెప్తున్నా. సో యాక్చువల్గా ఛాలెంజ్ ఏంటంటే, సో గెస్ ద కార్టూన్ ఛాలెంజ్ అనమాట. చిన్నప్పటి నుంచి సో మ్యూజిక్ నేను ఎన్నో కార్టూన్స్ అయితే చూసినాం, బట్ మరి మేము ఆ కార్టూన్స్ని గెస్ చేయగలుగుతామా లేదా అనేది కాన్సెప్ట్. సో చూద్దాం మరి లాస్ట్కి ఎవరు గెలుస్తారు అనేది. సో నేను సరే ఒకవేళ నువ్వు గెలిస్తే ఏం కావాలి చెప్పు. నాకేమో గైస్ నిజంగా వీడియో అయిపోయేలోపు కట్ చేసైనా కూడదా వీడి, అదైతే పక్క ఓకే. సో గుర్తుపెట్టుకోండి, ఓడిపోతే ఫేస్ రివీల్ అంటే చూద్దాం అని అన్నాడు, చెప్పినా కదా లాగెత్తా బరాబర్ లాగెత్తా ఓకే. సో ఫస్ట్ అయితే మనము మన ఫస్ట్ ఇది ఏమంటారు రిడిల్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. సో గెస్ ద కార్టూన్. సో ఫస్ట్ది వచ్చేసి మనకి ఏం కార్టూన్ ఇది? వచ్చేసింది గైస్ నాకు, క్యామ్ చెప్తాండి గైస్. వీడు అరే ఈజీ రా, నిజంగా చెప్తాను ఈజీ. ఎందులో వచ్చేది ఇది? డిస్నీయా? అరే డిస్నీ డిస్నీలోనే వచ్చేది రా, డిస్నీలో. గైస్ నాకు అర్థమైపోయింది యాక్చువల్గా. అంత సినిమా లేదమ్మా, అరే ఫస్ట్ టైం రా, నీకు అది వచ్చిందా రెడ్ బార్ రాలేగా? అరే బ్యాక్ గైస్ సింపుల్ గైస్, మీకు మీకు అర్థమయ్యి ఉంటే కామెంట్ చేయండి, నాకు అర్థమైపోయింది ఇవాళ గెలిచేది మనం. అది నేను కౌంటర్ చెప్పిన తర్వాత చెప్పాలి. సో గైస్ నా ఆన్సర్ కూడా అదే అనమాట. సో ఇది మరి మిక్కీ మౌజా కాదా అనేది చూద్దాం మనమైతే. యా గైస్, సో మనకి ఆన్సర్ అయితే మిక్కీ మౌజ్ అనమాట. ఓకే రే, సో గైస్ ఇద్దరికి 1-1 పాయింట్ వచ్చింది, ప్రాబ్లం లేదు. చలో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఓకే సో గైస్ మనకి నెక్స్ట్ గెస్ ద కార్టూన్ వచ్చేసి ఓకేరా ఓడిపోయాడు ఓడిపోయాడు గైస్ తెలుసు కదా మనం మనకి ఇలాంటివన్నీ బచ్చాగా బచ్చా. ఇద్దరం ఒకసారి వేద్దాం, ఒకవేళ వచ్చి ఆన్సర్ వచ్చిందని అంటే సరే ఓకేనా? వచ్చిందా? ఇంకా రాలేదు, ఆగు వెయిట్. ఓడిపోయాడు, ఒక్క పాయింట్ లీడ్ లోకి వెళ్ళినా చాలు, ఒక్క పాయింట్ ప్లీజ్. అర్థం కావట్లేదు అబ్బా. పక్క అక్కడ 2 ప్లేస్, ఇక్కడ ఇంకో ప్లేస్ కూడా ఇచ్చాడు కింద. ఇంకో ప్లేస్ ఎక్కడ ఉందిరా? ఇదిగో అక్కడ ఎందుకు ప్లేస్ వచ్చింది? ఏ ఎడిటింగ్ మిస్టేక్ అయి ఉంటుందిలే, కానీ ఆ 2 ప్లేస్ కాదు, ఓన్లీ మధ్యలో ప్లేస్ ఒకటే. సర్లే నాకు తెలియదు, సరే నాకు తెలియదు. సో గైస్ ఓడిపోయింది అంటే నా ఆన్సర్ వచ్చేసి డోరా కాదంటవా? ఏమో తప్పు అయితే మైనస్ వన్. స్కామ్ ఇది. సో గైస్ చూద్దాం, సో డోరా డోరానా కాదా?
Yes, guys. నేను ఆల్రెడీ చెప్పిన అది రిటింగ్ మిస్టేక్ అయ్యి ఉండొచ్చేమో అని చెప్పేసి కూడా చెప్పిన. సో గైస్ ఇట్స్ డోర్ అన్నమాట, మనకి రెండు పాయింట్లు వీరికి ఒక పాయింట్. సో గైస్ మన థర్డ్ కార్టూన్ వచ్చేసి మిస్టర్ బీన్. ఇది ఎవరికి తెలియదు చెప్పండి. టూ 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 టూ. ఓకే సో ఆన్సర్ చూద్దాం. మిస్టర్ బీనా కాదా అని చెప్పేసి. యా గైస్ సో ఇట్స్ మిస్టర్ బీన్. ఎన్ని నీకు? ఒక పాయింట్, నాకు మూడు పాయింట్. ఫస్ట్ చెప్పుక మరి, అందుకే కలిసి చెప్పాలి. టూ ప్లస్ వన్ త్రీయా? నాకు ఎన్ని? త్రీ. నీకు త్రీయా? నాకు త్రీ. అదే పాసిబుల్? నీకు ఒక పాయింట్, నాకు మూడు పాయింట్లు. సరే నీకు వన్ పాయింట్, నాకు త్రీ. మరి అవునన్నా ఇప్పుడే. సరే సో నెక్స్ట్ కార్టూన్. సో గైస్ మనకి నెక్స్ట్ కార్టూన్ వచ్చేసి చెప్పిన. ఏ ఓ ఆగ ఆగ్రా. నేను అది పెన్సిల్ ఏమో అని చెప్పేసి కన్ఫ్యూజ్. పెన్సిల్ ఓకే గైస్ ఆన్సర్ వచ్చేసింది. ఓకే సో త్రీ టూ వన్. బెన్టెన్. బెన్టెన్ కార్టూన్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? కాబట్టి అది స్టిల్ నేను కన్ఫ్యూజ్ అయినా అనమాట. ఐ డోంట్ నో వై. సర్లేండి సో అదే అనుకుంటున్నా. యా సో గైస్ ఇట్స్ బెన్ 10 అన్నమాట. సో నాకు 4, వీడికేమో 3. ఒక్క పాయింట్ తక్కువ అంతే. మొత్తానికి వెనక వేసేస్తా. ఓహో సో గైస్ మన నెక్స్ట్ కార్టూన్ వచ్చేసి ఎవడరా వీడు, ఇంత టాలెంట్ అడుగున్నాడు. అరే ఏం కార్టూన్ ఇది? గైస్ బిస్కెట్ గైస్ ఇది. ఏయ్ ఎప్పుడ్రా నింజా క్యాప్ ఫిష్? నింజా క్యాప్ ఫిషా? ఈ కార్టూన్ నేనెప్పుడు చూసా? నింజా క్యాప్ ఫిషా? అసలు నింజా క్యాప్ ఏంట్రైతి నింజా? చెప్పు మరి చెప్ప. ఆగరా నువ్వు. ఓకే సో నింజా బ్లాక్ 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 క్యాట్. క్యాట్ ఎక్కడ ఉంది? గాయస్ వస్తలేదు గాయస్ ఇది నాకు. చీ ఏంటిది అది? చెప్పినా ఓడిపోయా కదా. సరే ఓడిపోయినా. నింజా హటోరి. నింజా హటోరి దాని పేరు, ఆ ఫిష్ పేరు ఏమో. అరే నింజా హటోరి తెలుసుకుండా నింజా హటో. రే చీ చీ గాయస్ నిజంగా బిస్కెట్ అయిపోయింది. అసలు మామూలు బిస్కెట్ కాదు, నింజా హటోరి. అయ్యా దాని పేరు డోరియా. సరే సరే సార్ గైస్ 4 inch. ఇద్దరికి 4 points అనమాట. పర్లేదు పర్లేదు, ఈసారి కొంచెం మనం బ్రెయిన్ వాడదాం. ఓకే సో గైస్ మనం నెక్స్ట్ వచ్చేసి అయిపోయింది. నువ్వున్నా? సరే ఎప్పుడు చూసినారా నువ్వు ఇవన్నీ కార్టూన్లు? చెప్పినా. సో గైస్ సర్లే అండి, ఇదైతే చాలా ఈజీగా ఉంది అనమాట ఈ పర్టికులర్. ఇది ఇందాక అర్థం కాలే కానీ ఇది వచ్చేసి డోరెమోన్. ఎస్ సో డోర్ ప్లస్ ఏ ప్లస్ మూన్ డోరెమోన్. ఎస్ ఇట్స్ కరెక్ట్ ఆన్సర్ డోరెమోన్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి వీడికి అసలే కలర్ తెలియదు. అది పింక్ అని తెలుసు. అది తెలుసా? ఈ ఓన్లీ పర్టికులర్ కలర్ మాత్రం తెలుసు. ఎస్ వచ్చేసింది గాయ్స్, వచ్చేసింది గాయ్స్. కామెంట్ అంత సినిమా లేదమ్మా, అంత సినిమా లేదమ్మా. కింద కామెంట్లు చెప్తున్నాడు దొంగడు. అబ్బాయి ఏంటో అది 10. ఆగు. 8.
ఓడిపోయాడు 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 ఇంకా అవలే నాకు అయిపోయింది ఏముందిలే పడుకో ఇంతసేపు గైస్ ఇంతసేపు ఎవరన్నా ఛాన్స్ ఇస్తారా 10 పింక్ పెన్ 10 9 నీ ఆన్సర్ ఏంటి పింక్ ప్యాంథర్ సో గైస్ నా ఆన్సర్ వచ్చేసి ఏంటిది పింక్ ప్యాంథర్ నా ఆన్సర్ వచ్చేసి పింక్ ప్యాంథర్ అన్నమాట అందుకే వీడిని ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా తర్లేండి గైస్ నాకు జస్ట్ ఖచ్చితంగా అదే రైట్ ఆన్సర్ అయి ఉంటుంది సో చూద్దాం యా సో గైస్ పింక్ ప్యాంథర్ అది మిస్టర్ ఏంటది మరి దీనికి ఏదో మీదకుంటుంది దీనికి ఒక ఏదో వేరే మీద పింక్ ప్యాంథర్ కన్ఫ్యూజ్ చేయాల్సింది గైస్ వీడిని కానీ తప్పించుకున్నాడు సో గైస్ మన నెక్స్ట్ కార్టూన్ వచ్చేసి ఏంటిది వచ్చేసింది నాకు వచ్చేసింది అరే బచ్చారా అవన్నీ అరే చిన్నప్పుడు చూడలేదారా అదేం చెప్పది నేను చెప్పాను అదేంటో చెప్పు ఒకసారి తెలీదురా పక్కన చెప్పు పిఏఏఐ అదే అది వచ్చేసి క్యాట్ లెగ్ రా క్యాట్ లెగ్ ప్లస్ గైస్ వీడు గెస్ట్ చేసే లోపు నేను కిందకి వెళ్ళి అట్లా కొంచెం పడుకోనేసి వస్తాను అన్నమాట ఓడిపోయావా స్కిప్ సో గైస్ స్కిప్ అంట ఓడిపోయావుగా ఓడిపోయాండి సో గైస్ నా ఆన్సర్ వచ్చేసి పొపాయ్ పొపాయ్ ద సేలర్ మరి క్యాట్ అన్నా అది మేము అలాంటి టాక్టిక్స్ ప్లే చేస్తామన్నయ్య మీరు అలాంటి వాటికి పడిపోతే దానికి సో గైస్ ఇట్స్ పొపాయ్ అన్నమాట పొపాయ్ ద సేలర్ మ్యాన్ ఇప్పుడు చూసి సో మన నెక్స్ట్ కార్డ్ 65 ఒకటి తక్కువ అంతే 65 సో గైస్ స్కోర్లు కామెంట్ చేయండి ఇది తెలియకుంటే ఎట్లుంటది ఎట్లుంటది హౌ సో ఆన్సర్ వచ్చేసి పోకీమాన్ క్రేజీ అసలు అమ్మా నేను యాక్చువల్లీ కన్ఫ్యూజ్ అయినా అనుకున్నా స్టార్టింగ్ అది పిఓ చూసి ఏంద్ర ఈ లోగో అనుకున్నా కానీ పర్లేదు 7-6 అంతేనా అంతే ఒకటే తక్కువ అబ్బా 7-5 అనుకుంటా అబ్బా సరే నీకా 5-7 ఓకే సో మన నెక్స్ట్ కార్టూన్ వచ్చేసి యా ఇది కూడా వచ్చేసింది అది స్విచ్ ఆఫ్ నువ్వు కనిపించేకు అది బేకర్లో దొరికే ఫుడ్ ఐటమ్ సో వీళ్ళందరూ స్కూల్ అది అనమాట సో ఎమోజీస్ యాక్చువల్గా వాళ్ళంతా ఎమోజీస్ స్విచ్ ఆఫ్ స్విచ్ అక్కడ ఉంది ఒకలే డిఫరెంట్ ఎమోజీస్ రా కాదు ముగ్గురు అక్కడ ఉంటారా సో చెప్ 10 సరే 9 పిచ్ 8 పవర్ ఆఫ్ గోల్స్ అరే వీడికి ఇంత టైం ఇయ్యంది గైస్ నేను ఇంత టైం ఇచ్చి తప్పు చేశా అన్నమాట అరే ఓకేరా ఫస్ట్ ఏమన్నాడు స్విచ్ పఫ్ గర్ల్స్ అన్నాడు గుర్తు పెట్టుకోండి స్విచ్ పఫ్ గర్ల్స్ కౌంటింగ్ చేస్తున్నావు అందుకే కలిసి చెప్పిన ఇంకోసారి కౌంట్ డౌన్ కూడా చేయనయ్యా అలా అడ్డలేదు సో గైస్ ఆన్సర్ వచ్చేసి పవర్ పఫ్ గర్ల్స్ అని అనుకుంటున్నాం మరి చూద్దాం అది కరెక్టా కాదా ఓకే యా గైస్ సో పవర్ పఫ్ గర్ల్స్ యా గుర్తొచ్చింది సో ఈ గేమ్ వల్ల యాక్చువల్ గా సో నా చిన్నప్పటి అంటే నాదనే కాదు ఇద్దరు చిన్నప్పటి కార్టూన్స్ అయితే గుర్తొస్తుంది సో గైస్ మొత్తానికి అయితే మన గెస్ ద కార్టూన్ ఛాలెంజ్ అయితే అయిపోయింది అనమాట సో నేనే గెలిచా గైస్ ఎవరు గెలిచిండ్రు అన్నది మీకు ఆల్రెడీ తెలుసు 8-7 నన్ను కన్ఫ్యూజ్ చేశాడు గైస్ అక్కడ నేను క్యాట్ అండ్ క్యాట్ ఎవడు కన్ఫ్యూజ్ అవ్వబడ్డాడు నా తప్ప అది నాకు అది కార్టూన్ గుర్తుకోలేదు తెలుసు అది సో పపాయ్
ఆడు సంథింగ్ ఏదో పౌడర్ వేసుకుంటాడు, స్పినాచ్ కళ్ళు వచ్చేస్తే ఇంకొడతాడు ఇంకా అవన్నీ. ఇప్పుడు చెప్తే మాకేం సంబంధం? సో మన మన ఛాలెంజ్ ఏంటిది, థాట్ ఎవరు గెలిస్తే, ఐ మీన్ ఇన్కేస్ నేను గెలిస్తే వీడు ఫేస్ రివీల్ చేయాలి, అది కదా కాన్సెప్ట్ మనది ఇప్పుడు. సో మొత్తానికి అయితే నేనే అనమాట గెలిచింది ఒక్క పాయింట్ తో, ఒక్క పాయింట్ తో గెలిచా. నువ్వు కూడా ఒకటి చెప్పకపోతే ఇద్దరు సేమ్ తెలుసా? చెప్పినావు కదా, చెప్పకపోతే అది హటోరీ లాంటిది కూడా ఏమన్నా ఇవ్వాలి. అబ్బా అది మాత్రం ఘోరం, నింది హటరీ వెంటనే స్ట్రైక్ అయిపోయింది తెలుసు నాకు, నాకు అసలు అది అర్థం కూడా కాలే, తర్వాత గుర్తొచ్చింది నింజా హటోరీ అని. అది అది హ్యాట్ అని చదువు అంటే నిజంగా తెలిసిపోతుంది తెలుసు నీకు, హ్యాట్ నేను క్యాప్ అని చదివి క్యాప్ అని చదువు హ్యాట్ అని. ఇది ఇది గుర్తుపెట్టివండి, ఇంకా స్విచ్ ఆఫ్ గర్ల్స్ అది ఇంకా నెక్స్ట్ లెవెల్, పవర్ అప్పుడు అర్థమైంది, అర్థమైంది అర్థమైతుంది. సో మొత్తానికి అయితే నేనే గెలిచిన కాబట్టి మన ఛాలెంజ్ ప్రకారం ఏం చేయాలి, నీ అంత గెలిచిందే. సో బై సో మ్యూజిక్ గాడు ఫేస్ రివీల్ చేయాలన్నమాట. సో చీరలు ఇట్లా పట్టుకున్నావు ఎన్ని ఎటు పోకుండా, వెనకాల లైట్లు పడతాయి, వెనకాల లైట్లు పడతాయి, ఫేస్ రివీల్ అనగానే పారిపోతాడు వీడు. గైస్ ఏం చేద్దాం, మీరే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. కానీ చెప్పినా కదా బరాబర్ ఇప్పుడు ఫేస్ రివీల్ అయితే అయిపోద్ది అనమాట, ఇంతకు ఫేస్ రివీల్ ఎప్పుడు చేద్దామని ఏమో గుర్తులేదు, మర్చిపోయినావా ఫేస్ రివీల్? మా అందరూ అడుగుతారు మరి లైవ్ లో కనబడతానో మాస్క్ తీయట్లేదు అని చెప్పి. మాస్క్ అంటే మాస్క్ తో కనబడతా ఇప్పుడు, గెలిచి నేను గెలిచిన తర్వాత ఫేస్ రివీల్ చేస్తానో లేదా? లేదు నాకు సంబంధం లేదు ఇప్పుడు ఫేస్ రివీల్ కావాలి నాకు. అవును చేయకూడదు తప్పది. గైస్ చూసారా గైస్ వీడు ఏ, కానీ ఒక్క ఒక నిమిషం వెయిట్ పన్ను, వీడు ఫేస్ రివీల్ చేసేద్దాం అనమాట ఇప్పుడు మనం. మరి చెప్పు మరి ఎప్పుడు ఫేస్ రివీల్ చేస్తావు? ఇంకా టైం ఉంది దానికి, ఒక 5 నిమిషాలు చేస్తావు మరి? లేదు ఇంకా చాలా టైం ఉందండి. 10 నిమిషాలు కొన్ని ఇయర్స్ నాకున్నాయి, 2 ఇయర్స్ గైస్. వీడి వీడి తెచ్చే పూలు తీసుకొని చెవులో పెట్టుకుంటాను. ఓకే సో గైస్ వీడైతే ఫేస్ రివీల్ చేయనంటాడు, ఫేస్ రివీల్ చేర్చలేడు, ఫేస్ రివీల్ చేయట్లేడు అనమాట. ఇప్పుడు మనం బలవంతంగా బలవంతంగా ఫేస్ రివీల్ అయితే చేద్దాం అనమాట.